ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఎనిమిదవ గురువారము మొదటి పఠనము పేతురు గారు రాసిన ఒకటవ లేఖ రెండవ అధ్యాయము రెండవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు నూతనముగా జన్మించిన శిశువుల వలె కల్మషము లేని వాక్కు అను పాలకొరకై దాహముతో ఉండు దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు ఆ విధముగానే ప్రభువు యొక్క కృపను రుచిచూచిన వారు అగుదురు నిరుపయోగము అయినదిగా చే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవశిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక మగుబలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి రాజరికపు యాజక బృందము పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజలు దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడినవారు ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగుతన వెలుగులోనికి పిలిచెను ఒకప్పుడు మీరు ప్రజకారు కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజ ఐతిరి ఒకప్పుడు మీరు కనికరమును ఎరుగరు కానీ ఇప్పుడు మీరు ఆ కనికరమును కనుగొంటిరి మిత్రులారా ఇహలోకమున పరదేశులుగా వలసదారులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకొనుచున్నాను శారీరక వ్యామోహములు ఎప్పుడును ఆత్మతో పోరాడుచుండును కనుక వ్యామోహితులు కాకుండు మీరు సత్ప్రవర్తన కలవారై ఉండవలయును అన్యులు మిమ్ము దుష్వర్తకులని దూషించిన ఎడలా మీ సత్కార్యములను వారు తప్పక గుర్తించినట్లు ప్రవర్తింపుడు అప్పుడు వారు దర్శనము ఇచ్చు దినమున దేవుని మహిమపరపగలరు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభై రెండవ వచనము వరకు పిదపవారు ఎరికో పట్టణమునకు వచ్చిరి అచ్చట నుండి యేసు తన శిష్యులతోనూ జనసమూహములతోనూ వెళ్ళుచుండగా బర్తిమాయి ప్రక్కన కూర్చుండియుండెను అతడు తామాయి కుమారుడు గ్రుడ్డివాడు భిక్షకుడు నదిరేతు నివాసీగు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని అతడు దావీదు కుమారా యేసుప్రభు నన్ను కరుణింపుము అని కేకలిడసాగెను వెర్రి కేకలు వేయకము అని జనులు అనేకులు వాణిని గద్దించిరి కాని వాడు మాత్రము దావీదు కుమార నన్ను కరుణింపుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను అంతట యేసు నిలిచి వాణిని ఇటుకు పిలుపుడు అనగా వారు ఎద్దుకు వెళ్ళి ఓరి లెమ్ము ధైర్యముగా ఉండుము ఆయన రమ్మనుచున్నాడని పిలిచిరి వాడు వెంటనే తన పైవస్త్రములను అచ్చటనే విడిచిపెట్టి లేచి ఏసుచెంతకు వచ్చెను అప్పుడు ఏసు నీకు ఏమి కావలేను అని వానిని అడుగగా వాడు బోధకుడా నాకు చూపు దయచేయము అని వేడెను నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది ఇక పోయి రమ్ము అని యేసు అనినంతనే వాడు దృష్టిని పొంది ఆయనను అనుసరించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక